వీడియోలో బృహత్సలాయనులు అనే టాపిక్ డిస్కస్ చేద్దాం. అయితే వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పరిపాలించారు. క్రీస్తు శకం 300 నుండి 325 వరకు పరిపాలించారు వీళ్ళు. అయితే వీళ్ళ ముందు ఎవరు పరిపాలించారు అంటే ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం, ఇక్ష్వాకులు 225 నుండి 300 వరకు అటు ఏపీలోనూ ఇటు తెలంగాణలో కూడా పరిపాలించారు. అయితే ఇక్ష్వాకులను పల్లవులు ఓడించారు. అయితే పల్లవులు ఓడించిన తర్వాత ఇక్ష్వాకుల సామ్రాజ్యం పూర్తిగా పతనమైపోయింది. అప్పుడు కృష్ణానది దక్షిణ ప్రాంతాన్ని పల్లవులు ఆక్రమించుకున్నారు. అదే టైంలో బృహత్సరాయణులు కృష్ణానదికి ఉత్తరంలో స్వతంత్ర పాలన ప్రారంభించారు. అయితే అలా స్వతంత్రించిన బృహత్సరాయణులు క్రీస్తు శకము 300 నుండి 325 వరకు అంటే 25 ఇయర్స్ మాత్రమే చాలా తక్కువ టైం పరిపాలించారు. రాజ్యస్థాపకుడు జయవర్మ, ఇతడు బ్రాహ్మణుడు, కొండముది శాసనం ఇతడు వేయించాడు. అయితే ఈ కొండముది తామ్ర శాసనం వల్లనే ఈ వంశంలో ఒకే ఒక రాజు జయవర్మ మాత్రమే పరిపాలించాడని మనకు తెలుస్తుంది. అయితే ఇతడు ఈ జయవర్మ అనే రాజు ఆంధ్రప్రదేశ్లో గుంటూరు కృష్ణా జిల్లాలను పరిపాలించాడు. ఇతని రాజధాని కృష్ణా జిల్లాలోని కోడూరు. బృహత్సలాయనులు మహేశ్వరుని భక్తులు. అయితే జయవర్మ కోడూరులోని పాంటూరు అనే గ్రామాన్ని 8 మంది బ్రాహ్మణులకు దానం చేశాడని ఈ కొండముది శాసనంలో ఉంది. ఇది బృహత్సలాయనులు అనే టాపిక్. అయితే ఇది చాలా చిన్న టాపిక్. రాజ్యస్థాపకుడు రాజు ఒకే రాజు పరిపాలించాడు జయవర్మ. శాసనం కూడా ఒకటే ఉంది, కొండముది శాసనం. అలాగే ఇంకో పాయింట్ చూస్తే పాంటూరు అనే గ్రామం 8 మంది బ్రాహ్మణులకు దానం చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో శాలంకాయనులు అనే టాపిక్ డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.